హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం ఉగాండా కంట్రీ కంపాల సిటీలో ఉన్నాం. సో ఈ కంపాలలో ప్రజెంట్ ఓల్డ్ కంపాల అనే ఏరియాలో ఉన్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, యాక్చువల్లీ మనకి ఇంకా ఈ ఉగాండా ట్రిప్ అయితే అయిపోయింది. ఆల్రెడీ కెన్యా అయిపోయింది, ఉగాండా అయిపోయింది ఆఫ్రికా సిరీస్లో. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఇంకో కంట్రీకి వెళ్ళబోతున్నాం. ఆ కంట్రీకి నేను ఫ్లైట్లో కూడా కాదు, ల్యాండ్ బోర్డరే. సేమ్ నేను కెన్యా నుంచి ఉగాండాకి ఎలా ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేశాను, మళ్ళీ ఇప్పుడు ఉగాండా నుంచి నెక్స్ట్ వెళ్ళబోయే కంట్రీకి కూడా ల్యాండ్ బోర్డరే క్రాస్ చేస్తున్నా. అండ్ వీసా కూడా ఇంకా ఏం తీసుకోలేదు. బోర్డర్ దగ్గరికి రీచ్ అయ్యి ఇమ్మిగ్రేషన్ అది అక్కడే కంప్లీట్ చేసుకొని వీసా ఆన్ అరైవల్ తీసుకుందాం అనుకుంటున్నాను. మేము ఇప్పుడు వెళ్ళబోయే కంట్రీకి ఈ వీసా ఉంది, వీసా ఆన్ అరైవల్ రెండు ఆప్షన్లు ఉన్నాయి. సో చూద్దాం, వాళ్ళు లంచం అడుగుతారా లేకపోతే మంచిగానే వెంటనే వీసా ఇచ్చేస్తారా. సేమ్ ఆన్లైన్లో అయితే ఒక $50 చూపిస్తుంది వీసా ప్రైస్, బట్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో తెలీదు. ఒకసారి మనం అక్కడికి రీచ్ అవుదాం. ఇప్పుడు ఈ ప్రజెంట్ కంపాలా టౌన్ నుంచి మనం ఆ బోర్డర్కి వెళ్ళబోయే ప్లేస్కి అయితే అరౌండ్ ఒక 550 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే ఈ బుడ్డి వ్యాన్లో అయితే ట్రావెల్ చేయాలి. అక్కడ ఉంది బస్ స్టాండ్, దాని పక్కనే ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఈ వ్యాన్ అయితే ఉంది. దీనికైతే 60,000 ఉగాండా షిల్లింగ్ ఒక పర్సన్కి. మా బ్యాగ్లో అయితే ఇగో వెనకాతలు పెట్టేసాం, కనిపిస్తుందా, వెనకాతలు పెట్టేసి తాడుతో అయితే కట్టేశాడు. ఒక పర్సన్కి అయితే 60,000 ఉగాండా షిల్లింగ్ తీసుకుంటున్నాడు. బట్ దీ ఇంత చిన్న దాంట్లో మనం ఒక 500 నుంచి 600 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. కాళ్ళు కూడా పెట్టుకోవడానికి పెద్ద ప్లేసే ఉండదు. అండ్ మాకు రెండు బ్యాగులు కాబట్టి లోపల బ్యాగ్ పెట్టేసాం, ఇక్కడ ఇంకో బ్యాగ్. లాస్ట్ టైం మేము ఉగాండాకి రీచ్ అయినప్పుడు కూడా ఇలాంటి వ్యాన్లోనే వచ్చింది, వాళ్ళు తీరిపోయింది. అండ్ ఇంకా సీట్లు అయితే ఖాళీగానే ఉన్నాయి, ఎవరు రాలేదు. బట్ అన్న తీస్తాడు తీడు. వీఆర్ స్టార్టింగ్ నౌ. యా ఓకే ఓకే, సరే ఇంకా తీసేస్తాడంట. అందాలకి కూర్చుందాం లోపలికి వచ్చి. బా ఎక్కడికి వెళ్తున్నావు, ఏ కంట్రీకి వెళ్తున్నావు, ఈ డీటెయిల్స్ అంతా నేను చెప్తాను. వన్స్ ఆ బార్డర్కి రీచ్ అయ్యి చెప్తాను. మా ఇరికించు నాయన కాళ్ళన్నీ నొక్కి దొక్కుతున్నారు, అసలు ఎక్కడ పెట్టుకుంటే తెలియట్లేదు. మధ్యలో బ్యాగ్ ఒకటి ఉంది. ఎక్కండి ఎక్కండి ఎక్కిచ్చు 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 ఇంక ఎక్కిచ్చు ఒక 50 మందిని ఎక్కిచ్చు ఇక్కడ ఎక్కిచ్చు ఇంకనా ఏం వదిలేసా ఒక అది పంపిస్తున్నాడు వెనక్కి. ఎక్కడ్రా కూర్చోబ్బు తీసుకోపడ్డాను, ఎవడ రావట్లేదని బొక్కలాగా మళ్ళీ టోపీ అని పంపించారు బొక్కలాగా మీదకి ఎక్కేస్తాం. ఇప్పుడు ఎలాగెళ్ళాలి రా, 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్లు మొత్తం బొక్క ఎలాగెళ్తాం ఇలాగా. అసలు నమస్కారం ఇయ్య. సో ఫైనల్గా అయితే ఇమ్మిగ్రేషన్ అది కంప్లీట్ అయిపోయింది ప్రశాంతంగా. సో మనం అయితే ఆ ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసి ఇంకో కంట్రీలోకి అయితే అడుగు పెట్టేసా. ఈ కంట్రీ ఏంటా అనుకుంటున్నారా, మనం అయితే ఇప్పుడు రవాండా కంట్రీలో ఉన్నాం. ఇది థర్డ్ కంట్రీ నా ఆఫ్రికా ట్రిప్లో. కెన్యా తర్వాత ఉగాండాకి వచ్చాను ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసి. మళ్ళీ ఇప్పుడు ఆ ల్యాండ్ బోర్డర్ని ఉగాండా ల్యాండ్ బోర్డర్ నుంచి ఇప్పుడు మనం రవాండాకి అయితే ఎంటర్ అయిపోయాం. మా బస్సు అయితే వెళ్ళిపోద్దని చాలా టెన్షన్ పడ్డాను అక్కడైతే. అండ్ ఇంకోటి ఏమనుకున్నానంటే, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి వీసా అరైవల్ అని ఉంది ఆన్లైన్లో చూసినప్పుడు, బట్ ఇస్తారో ఎవరో అన్నది ఒక పెద్ద డౌట్. బట్ అక్కడికి వెళ్ళి నేను అడిగాను, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఈ వీసా, వీసా అరైవల్ రెండు ఉన్నాయి కదా, సో మాకు అప్లికేషన్ ఏదైనా ఇస్తారా వీసా అరైవల్కి నింపుకుంటాం అని అడిగితే, లేదు ఇండియన్స్కి ఇక్కడ రవాండా రావడానికి వీసా ఫ్రీ, సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం కట్టవసరం లేదని చెప్పి జస్ట్ పాస్పోర్ట్ ఇమ్మన్నారు. డీటెయిల్స్ అవి ఫిల్ చేసుకొని వెంటనే మాకైతే స్టాంప్ అయితే వేసేసారు. మా బస్సు అయితే వెయిట్ చేస్తుంది. సో బస్సు అయితే చూడడానికి బాగుంది. ఫైనల్గా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. బ్యాగులు మోసి మోసి అయితే జబ్బలు లాగేసాయి మొత్తం. మేము ఉంటుంది ఆ ప్లేసున, అండ్ ఆ ప్లేస్కి ఎంత ఛార్జ్ చేశారు ఏంటో అనేది ఇప్పుడు మీకు చూపిస్తా. చూడండి, ఇదే మేము స్టే చేయబోయే ఇల్లు. యాక్చువల్గా మేము ఇంకో ఇంటి దగ్గరికి వెళ్ళాము, ఆ ఇల్లు కూడా ఈ ఇంటి ఓనర్దే.
అతను అన్నారు అక్కడ రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయి, సో మీరైతే ఇంకో ఇంటికి షిఫ్ట్ చేస్తా అని చెప్పి, ఆ ఇంటి నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, సో ఇంటి దగ్గరికి అయితే పంపించాడు మమ్మల్ని. అండ్ మేము ఉండబోయే ప్లేస్ అయితే చూపిస్తాం మీకు, నీట్గా అయితే ఉంది. బయట కావాలంటే అలా కూర్చోవచ్చు మనం మంచిగా. అండ్ ఇదైతే హాల్, సో అండ్ మీకు ఇప్పుడు కిచెన్ కూడా చూపిస్తా. మెయిన్గా ఈ ఎయిర్బిఎన్బి అండ్ ఇక్కడ ఆఫ్రికన్ కంట్రీస్లో రూమ్స్లో ఇదే ప్లస్ పాయింట్, కిచెన్స్ ఉంటున్నాయి. మనం కావాలంటే ఏం కావాలంటే అవి కుక్ చేసుకోవచ్చు, కుక్ చేసుకొని తినొచ్చు మంచిగా. కింద ఓవెన్ కూడా ఉంది మనం ఏమైనా కావాలంటే హీట్ చేసుకోవడానికి. అండ్ ఫ్రిడ్జ్ కూడా మనకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి, ఇది కూడా మనకి ఈ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ గిన్నెలన్నీ మనకి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇందులో ఉంటాయి, మనకి ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఇదిగోండి బిర్యానీ కూడా చేసుకోవచ్చు కావాలంటే, అంత పెద్ద గిన్నెలు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనకు నార్మల్గా ట్రావెలింగ్లో ఎక్కువ ఇబ్బంది అయ్యే కొన్ని విషయాలు ఉంటాయి కదా. ఒకటి క్లాత్స్ ఎప్పుడు పడితే అప్పుడు ఉతుక్కోవాలి, అండ్ అది తిరగడానికి మనకు అంత ఎనర్జీ అయిపోతుంది. సో వాషింగ్ మిషన్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు, కొన్ని ఇంట్లో ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, బట్ కొన్ని ప్లేసెస్లో అయితే ఛార్జ్ చేస్తారు. దీనికైతే వీళ్ళు 5000 రవాండా ఫ్రాన్సిస్ ఛార్జ్ చేస్తున్నారు. సో వాష్ చేసుకున్న క్లోత్స్ పక్కన ఆరేసుకున్న ప్లేస్ కూడా ఉంది. బాగుంది, ఇల్లు అయితే నీట్గా ఉంది, పెద్దది, మొత్తం బాగుంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు, సెక్యూర్గా ఉంది ప్లేస్ అయితే. ఇక్కడైతే ఇతనే మన ఇంటి ఓనరు. గుడ్ గుడ్. సో ఇప్పుడైతే నేను ఇలా వీడియో తీస్తూ ఉంటే ఈ ఇంటి ఓనర్ కూడా వచ్చారు. ఇతనే everyone, how are you? Thanks for visiting Rwanda. Yeah. Rwanda is a nice place, and we hope to see people coming. We have a good economy, good weather, yes. Secure, safe, and clean. Clean, yeah, very clean and secure. Yeah. Thank you for coming. Yeah. ఇతనికైతే 3 హౌసెస్ ఉన్నాయి దగ్గరలోనే. ఐ మీన్ మనకి కావాలంటే ఇతని దగ్గర స్టే చేయొచ్చు. ప్రైస్ అయితే మంచి డీసెంట్గానే ఉంది, రీజనబుల్గానే. చూస్తున్నారు కదా, ఇది కూడా ఇతని హౌసే. అండ్ మనం వన్స్ ఇతనికి బాయ్ చెప్పేసి మిగతా డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ రోజు నుంచి అయితే మనం బయట సిటీకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఇది చాలా సేఫెస్ట్ సిటీ అండ్ క్లీనెస్ట్ సిటీ అని అన్నారు. సో ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాం అసలు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, ఎందుకంటే ఆ దేశం వల్ల వాళ్ళు అలానే చెప్తారు, బట్ మనకేమనిపిస్తుందో బయట టూరిస్టులకు ఎలా అనిపిస్తుందో తెలియదు కదా. బట్ ఇప్పటివరకు అయితే నేను ఐ మీన్ బస్ స్టాండ్లో దిగి అక్కడి నుంచి రూమ్కి వచ్చి చుట్టుపక్కల చూస్తున్నప్పుడు అయితే మొత్తం క్లీన్గా ఉంది అండ్ సేఫ్గానే అనిపిస్తుంది. బట్ వన్స్ బయటకు వెళ్ళక చూడాలి అసలు ఏం జరుగుతుంది ఏంటో. అండ్ నాకు ఈ దేశం గురించి ఇంకొక నచ్చిన విషయం ఏంటంటే, ఈ రవాండా దేశంకి రావాలంటే ఏ కంట్రీ పీపుల్కైనా, ఐ మీన్ ఏ కంట్రీ పర్సన్కైనా రవాండా వీసా ఫ్రీయే. అదొక మంచి విషయం. వీళ్ళు టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి ఆ ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారు. మిగతా కంట్రీస్ కూడా టూరిస్టుల కోసం ఇలాంటివి ఇనిషియేటివ్ తీసుకుంటే మంచిది. సో నైట్ అంతా జర్నీ చేసి అండ్ ఇప్పుడే రీచ్ అయ్యాం కదా, అందుకే మొత్తం ఫేస్ వాడిపోయినట్టు అయిపోయింది. అండ్ మేము ఉంటున్న ఇప్పుడు ఇంట్లో 2 ఫ్లోర్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం పైవి నా ఇంకో ఫ్లోర్కి అయితే వెళ్దాం. సో ఇది ఇంకొక ఫ్లోరు, రూమ్స్ ఉన్నాయి ఇక్కడ, మిగతా రూమ్స్ అయితే ఇక్కడ. టీవీ ఉంది. అండ్ ఈ కారిడార్కి డోర్ లాక్ చేసి ఉంది, ఎందుకంటే ఇది ఓన్లీ ఈ రూమ్కే అంట అది ఆ కారిడార్. మా రూమ్ అయితే చూపిస్తా, కొంచెం నీట్గా ఉండదు ఎందుకంటే ఇప్పుడే రీచ్ అయ్యాం కదా, బట్టలు అన్నీ బయట పడేసి ఉంటాయి చూడచ్చు. సో ఈ రూమ్కి అయితే మాకు పర్ డేకి 20,000 రవాండా ఫ్రాన్సిస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు, అంటే దాదాపు ఒక 1200 రూపాయలు. సో అంటే మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి పర్ హెడ్ ఒక 600 రూపీస్ పడుతుంది. పర్లేదు, ఇన్ని మంచి మనకి సదుపాయాలు ఉన్నప్పుడు ఆ మాత్రం 600 పర్ డేకి పర్వాలేదు, ఎందుకంటే హాస్టల్లో స్టే చేసినా సరే అంత అవుద్ది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హాస్టల్స్ లేవు పెద్దగా, ఏం కనిపించలేదు, ఒక్కటి కూడా కనిపించలేదు హాస్టల్స్. మ్యాక్సిమం ఇక్కడ ఆఫ్రికన్ కంట్రీస్ అన్నింటిలో అంతే, ఇలా ఇల్లులు కానీ అపార్ట్మెంట్లు కానీ రెంట్కి ఇస్తారు, మనం బుక్ చేసుకొని వాడుకోవచ్చు. సో హాస్టల్స్ అండ్ రూమ్స్ కన్నా ఇలా ఇల్లు అంతా కలిపి తీసుకోవడం బెటర్, తక్కువ రేట్లోనే పడతాయి. బార్డర్ దగ్గర ఉన్నప్పుడు మాట్లాడడానికి కుదరలేదు, ఎందుకంటే అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉంది కాబట్టి అక్కడ మనం వీడియో అయితే రికార్డ్ చేయకూడదు.
సో అందుకని ఇమిగ్రేషన్ డీటెయిల్స్ గురించి అక్కడ నాకు చెప్పడం కుదరలేదు. సో వన్స్ రూమ్కి అది రీచ్ అయ్యాక ప్రశాంతంగా మీతో మాట్లాడదాం ఇమిగ్రేషన్ డీటెయిల్స్ గురించి అనుకున్నా. ఇప్పుడు మనం అటువైపు ల్యాండ్ బోర్డర్ క్రాస్ అవ్వగానే ఫస్ట్ అయితే చెకింగ్ ఉంటుంది, మన బ్యాగ్స్ ఇవంతా చెక్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర డ్రోన్ ఉందనుకోండి ప్రాబ్లం అవుతుంది, రవాండాలోకి డ్రోన్ అయితే అలో చేయరు. బట్ మనం ఎంటర్ప్రైన్ ఇక్కడ దగ్గర డ్రోన్ ఉంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఆ డ్రోన్ ఉంది కానీ వాళ్ళు చెక్ చేసినప్పుడు అడిగారు డ్రోన్ ఉందా అంటే లేదని చెప్పేసాం. లేదని చెప్పేగానే చెక్ చేశారు, బట్ అది అడుగున ఉండడం వల్ల వాళ్ళకి ఇంకా కనిపించలేదు. ఆ టైంలో ఇంకా మనం మాటల్లో పెట్టేసాం అతన్ని. సో అతను మాతో మాట్లాడుతూ ఇంకా చెక్ చేయడం అయితే మర్చిపోయాడు. అండ్ వన్స్ అయితే సెక్యూరిటీ చెక్ అది అయిపోయాక ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉంటుంది. అండ్ ఇక్కడంటే మనకి నార్మల్గా ఏదైనా ల్యాండ్ బోర్డర్స్ దగ్గర ఏంటంటే ఫస్ట్ ఆ కంట్రీ ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసి నెక్స్ట్ కంట్రీ ల్యాండ్ బోర్డర్కి మధ్యలో రోడ్డు కొంచెం దూరం ఉంటుంది. బట్ ఇక్కడ ఆఫ్రికన్ కంట్రీస్లో నేను గమనించిన విషయం ఏంటంటే ఒకే ఆఫీస్లో ఎక్కడొక కౌంటర్ ఎక్కడొక కౌంటర్ రెండు కౌంటర్లు అయితే పెట్టుకుంటున్నారు. ఈ కౌంటర్లో మనం ఎగ్జిట్ స్టాంప్ వేయించుకుంటాం, ఏ కంట్రీ నుంచి అయితే ఎగ్జిట్ అవుతున్నాం ఆ కంట్రీ నుండి. అండ్ ఆ పక్క కౌంటర్కి వెళ్ళి వెంటనే ఆ కొత్త కంట్రీకి మనం వీసా అయితే తీసేసుకోవచ్చు. సో అదైతే బాగుంది, పెద్దగా దూరం అయితే నడవలసిన పని లేదు. వన్స్ అక్కడ మనకి ఉగాండాలో ఎగ్జిట్ స్టాంప్ వేసాక వెంటనే ఇటువైపు రవాండా కౌంటర్ ఉంటుంది పక్కనే ఒక 10 మీటర్స్ దూరంలోనే. సో ఇక్కడికి వచ్చి మనం ఈ లైన్లో నించోగానే మనకి నార్మల్గా ఫస్ట్ మన పాస్పోర్ట్ చూపించమంటారు మ్యాండేటరీగా. పాస్పోర్ట్ 6 మంత్స్ మినిమం ఉండాలి ఎక్స్పైర్ డేట్ అవ్వకముందే. అండ్ ఇంక మనకి రవాండా కంట్రీ అయితే వీసా ఫ్రీ, ఒక్క రూపాయి కూడా మనం పే చేయాల్సిన పని లేదు. అండ్ ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి ఇమిగ్రేషన్ ఆఫీసరు మనల్ని అయితే హోటల్ బుకింగ్ గురించి అడుగుతారు. మీరైతే ఇమిగ్రేషన్కి వెళ్లే ముందే పే అట్ హోటల్ అని చెప్పి 0 క్యాన్సిలేషన్ ఉన్నది ఏదైనా బుక్ చేసుకొని ప్రజెంట్ అదైతే చూపించండి జస్ట్ ప్రూఫ్ కోసం. వన్స్ అది చూపించేసి ఇమిగ్రేషన్ అది కంప్లీట్ చేసుకున్నాక మీరు ఆ రూమ్లో కావాలంటే స్టే చేయొచ్చు, లేదంటే అది క్యాన్సిల్ చేసుకుని ఇంకొక వేరే రూమ్ అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి జస్ట్ మీరు ఆ కంట్రీలో ఎన్ని డేస్ ఉంటున్నారు ఎక్కడ ఉంటున్నారు అనే విషయం అయితే వాళ్ళకి తెలియాలి. సో వీసా ఫ్రీ కంట్రీ కాబట్టి ఇంకా పెద్ద క్వశ్చన్స్ ఏమి అడగరు, జస్ట్ ఆ 2-3 క్వశ్చన్స్ అడుగుతారు ఎందుకు వస్తున్నారు పర్పస్ ఏంటని అడిగేసి వెంటనే మీకైతే స్టాంప్ వేసేస్తారు. ఈ కంట్రీ అయితే ఐ మీన్ ఇమిగ్రేషన్ చాలా సింపుల్గా అయిపోయింది, పెద్దగా క్వశ్చన్స్ కూడా ఏం అడగలేదు. అండ్ డైరెక్ట్గా మనకి కంపాలా నుండి ఈ దేశం క్యాపిటల్ ఆ క్యాపిటల్ నుండి ఉగాండా క్యాపిటల్ కంపాలా నుండి రవాండా క్యాపిటల్ కిగాలికి డైరెక్ట్ బస్సెస్ కూడా ఉన్నాయి. సో అండ్ ఆ బస్సెస్ ఇమిగ్రేషన్ దగ్గర ఆగుతాయి 1-2 గంటల సేపు మీ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా అయిపోయే వరకు. సో సాఫీగా అయితే మీరు ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని బార్డర్ అయితే క్రాస్ చేసేయచ్చు. ఈ రోజు నుంచి అయితే మనం సిటీ ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఈ రవాండా కంట్రీ గురించి తెలుగులో చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి, అండ్ మంచి మంచి వీడియోస్ అయితే తప్పకుండా చేస్తాను. అండ్ మంచి చరిత్ర కూడా ఉంది ఈ రవాండా దేశానికి. సో ఆ వీడియోస్ అన్నీ త్వరలో వస్తూ ఉంటాయి, ఒక్కొక్కటి రోజుకొక్కటి అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను, చూస్తూనే ఉండండి. వీడియోలు అన్నీ చాలా బాగుంటాయి. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఇట్లు మీ మనీ.